హలో హలో ఫుడియన్స్, ఈరోజు నేను ఫ్రెష్గా కొన్ని బొక్కలు మటన్ స్టాక్ నుంచి తెచ్చుకున్నాం మనము. సో ఈ బోన్స్ సూప్ పెడుతున్నానండి. నేను మామూలుగా మేకకాళ్ళే వండుకుంటారు కదా చాలామంది, కాళ్ళ సూప్ అనగానే మాకు మేకకాళ్ళు ఉంటాయి, కానీ కాదు, ఇలాంటి చాప్స్ అంటారన్నమాట వీటిని. కొంచెం ఇలాంటి బోన్స్ అన్నీ మనకు మటన్ షాప్లో సండే రోజు ఎక్కువ దొరుకుతాయి మనకి. సో సండే రోజు ఒక రోజు పోయేసి ఇలాంటి బోన్స్ అన్నీ కలెక్ట్ చేసుకోండి. చేసుకొని వీటి సూప్ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఈ బోన్స్ మామూలుగా మంచిగా కడిగి శుభ్రం చేసేసుకొని మనం ఈ కుక్కర్లో వేసేసుకుందాం. దీనికి కంపల్సరీ కుక్కర్ అవసరము. చాలా విజిల్స్ పెట్టాల్సి ఉంటుంది, ఒక 20 విజిల్స్ అట్లా పెట్టాల్సి ఉంటుంది. కొన్ని కుక్కర్స్ అయితే బాగా బాయిల్ అయిపోయాయి కదా, 10 విజిల్స్ ఓకే. ఇప్పుడు దీంట్లోకి మనము మసాలా, ఈ 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, మిరియాలు, సాజీరా, ఇలాచి, ఈ మసాలా ఇట్లాగే మనము వేసేసుకోవాలి. మీరు తినేంత కారం, కొంతమంది స్పైసీగా తింటారు, బొక్కల సూప్ కొంచెము స్పైసీ తగ్గించి తాగుతూనే బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ మోషన్స్ అవుతాయి కాబట్టి. సో ఒక టీ స్పూన్ తీసుకున్నాను నేను, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, ఒక 2 స్పూన్స్ చప్పకుంటే మళ్ళీ వేసుకోవచ్చు, టొమాటోస్ చాలా బాగుంటుంది, టమాటాలు వేస్తే మనకి ఆ టమాటా సూప్ సోర్ టేస్ట్ వచ్చేసి ఈ బొక్కల సూప్ అనేది చాలా టేస్ట్ వస్తుంది. కొన్ని ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ నిండుగా 1 స్పూన్, కరివేపాకు, మంచి ఫ్రెష్ కరివేపాకు, ఎట్లయినా వేసుకోవచ్చు మనము, ఎట్లా చుంచైనా వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మనము ఈ కుక్కర్లో వేసేసుకున్న తర్వాత ఒకసారి గంటతోటి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఈ పచ్చి వేస్తేనే ఇంత మంచి వాసన వస్తుంది, ఇంకా బాయిల్ అయిన తర్వాత సూపర్ అవుతుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇవన్నీ ఫుల్ ఉడకాలన్నమాట, బొక్కలు ఉడికిన తర్వాత చింతపండు ఉంటుంది కదా అప్పుడు వేస్తా. ఇప్పుడే వేసేసినాం అనుకోండి మనకు బోన్స్ అనేటివి ఉడకవు, సో ప్రాబ్లం అవుతుంది. ఎన్ని విజిల్స్ పెట్టినా కూడా అట్లనే ఉంటాయి అన్నమాట. సో మనం ఏం చేద్దామంటే చింతపండు ఇది మొత్తం టోటల్ ఉడికిన తర్వాత వేసుకుందాం. ఇప్పుడు ఇట్లా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టడమే, ఇది తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టాలా. ఇట్లా మనకి బొక్కలు ఒక 15 విజిల్స్ అంటే, ఇది స్టీల్ కుక్కర్ అండి, కొంచెం లేట్ ఉడుకుతుంది. సో 15 to 20 విజిల్స్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మళ్ళీ దీని తర్వాత కొంచెం ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఈ విజిల్ చల్లగవ్వగానే తీసి చూసుకున్నాము, మంచిగా ఉడికిపోయినాయండి బొక్కలు. సో మనం దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు చింతపండు ఇట్లా పీసుకొని మంచిగా చింతపండు వాటర్, బగారాకు, కొత్తిమీర్, 1 చెంచాడు మీట్ మసాలా. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూసుకుందాం, సాల్ట్ ఒకవేళ తక్కువ అనిపిస్తే వేసేసుకుందాం. ఇవి వేసిన తర్వాత మనం ఇట్లా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 3-4 విజిల్స్ పెట్టుకుందాం, ఎందుకంటే చింతపండు నీళ్ళు వేస్తాం కదా. సో అది మళ్ళీ బొక్కలకు బట్టి టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట, బాగుంటుంది టేస్ట్. మళ్ళీ ఒక 5 విజిల్స్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్ సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి బొక్కల సూప్ రెడీ. ఇట్లా వేడి వేడి బొక్కల సూపు మంచిగా బౌల్ సర్వ్ చేసుకుందాం. ఇట్లా మనము ఈ బ్రెడ్స్ తోటి కూడా ఈ సూపు ఇట్లా ముంచుకొని తినవచ్చు. ఇట్లా ఇట్లా బ్రెడ్స్ కూడా మీరు ఫ్రై చేసుకొని పెట్టుకోండి పక్కన, ఈ సూప్ ఇందులో ముంచుకొని తినండి. ఇంకా సండే సండే అట్లా చేసుకోండి, లేదంటే మీకు టైం ఉన్నప్పుడు చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట బెల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.